రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను దారుణంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపిందంటూ తెలుగుదేశం నాయకులు విమర్శించారు. సోమవారం కావలి ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వద్ద అపార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం నిర్వహించగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. గుత్తుకొండ కిషోర్ జ్యోతి బాబురావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు 7 సార్లు ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. మొగలి కల్లయ్య, గొడ్డిపాటి రాము, పోతిగంట శ్రీకాంత్, షేక్ మస్తాన్, అఖిలగుంట సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెంచిన విద్యుత్ ఛార్జీలపై కావలి పట్టణంలో డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిపి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2014 రాష్ట్రం విడిపోయే నాటికి నిరంతర విద్యుత్ కోతలతో అదేవిధంగా ఎటువంటి వ్యాపార రంగం కానీ అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగం కానీ కుంటుపడిన పరిస్థితి. అటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తదనంతరం 2019 అధికారంలోకి వచ్చిన నాటికి అబద్ధపు మోసపుకారి మాటలతో విద్యుత్ ఛార్జీల రేట్లను తగ్గిస్తాం, ఉన్న రేట్లను ఇంకా తగ్గిస్తాం, మీకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తాం, మీకు నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి మోటార్లకి మేము కరెక్షన్స్ ఇస్తామని చెప్పని ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున పేద రైతుల కడుపు కొట్టిన పరిస్థితి. ఈ రోజున కొత్త మీటర్లతో బాదుడే బాదుడే అనే కార్యక్రమానికి తరలిపోయినటువంటి విధానం. ఈ పిసరంతా దోశది కొండంత అన్న విధానంలో మరి చేస్తా ఉన్నాడు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ అప్పుల్ని ప్రజలకిచ్చి ప్రజల దగ్గర ఒక రూపాయి వస్తువు 10 రూపాయలు కమ్మి 9 రూపాయలని వాళ్ళ బొక్కసాల్లో పోసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలను దోపిడీ చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఈ 1000 కోట్ల రూపాయల డబ్బుతో రేపు 5000కో 10000కో ఓట్లను కొని భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ను లేకుండా చేయాలని ఈ జగన్ మోసపు రెడ్డి, ఈ సైకో రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ప్రజలు కర్రు గాల్చి ఓత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. దానికి ఉదాహరణ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెస్ట్ రాయలసీమలో కూడా ఈవెన్ సొంత జగన్ సొంత కాన్స్టిట్యూన్సీలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల్ని ఈ విధంగా ఏ విధంగా మోసం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో ప్రజలకు మళ్ళీ పంపిణీ చేయాలి, ఆ పంపిణీ చేసిన డబ్బుతో ఓట్లు వేయించుకుని ప్రజల మొత్తాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా దీన్ని ఒక రాజస్థాన్లాగా చేయాలని ఈ జగన్ మోసపు రెడ్డి, ఈ సైకో రెడ్డి కంకణం కట్టుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఉదయగిరి నియోజకవర్గం జల్లేక మండలం బ్రాహ్మణ కనక సబ్స్టేషన్ వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించుకోవాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వ్యవసాయం పంపు సెట్లకు మీటర్లు బిగించడం దారుణం అంటూ విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. టీడీపీ నాయకులు ఎం మధుసూదన్ రెడ్డి, సాయికుమార్ రోజిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, శివారెడ్డి, చంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ లో విద్యుత్ పెరుగుదల మీద ధర్నా నిర్వహణ జరుగుతున్నది. ఈ ధర్నాలో పాల్గొన్న బ్రాహ్మణ కాక రైతులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లే రామారావు గారి ఆదేశాల మేరకు విద్యుత్ మీద పోరాడుతూ ఉన్నాం బ్రాహ్మణ కాక తెలుగుదేశం కార్యకర్తలు. జై తెలుగుదేశం.